హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. మీతో ఒక చిన్న విషయం డిస్కస్ చేయాలండి. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది? నచ్చిందా నచ్చలేదా ఖచ్చితంగా మీ కామెంట్స్లో తెలపండి. ఇంకొక విషయం ఏమిటంటే, సబ్స్క్రైబర్స్ కంటే నాన్ సబ్స్క్రైబర్స్ చాలామంది మన కథని చూస్తున్నారు. అసలు సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరగడం లేదు. కారణం ఏంటో నాకు తెలియదు, కానీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ ఛానల్ గ్రోత్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. నేను ఈ ఛానల్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడానికని ఆలోచిస్తున్నాను. నాకు మిగతా వర్క్స్ ఉన్నాయి, అవా ఈ ఛానలా అని ఆలోచిస్తున్నాను. ఈ ఛానల్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలని నేను అనుకుంటున్నాను. మీరు మీ సపోర్ట్ ఇంకా ఉంటే ఖచ్చితంగా ఈ ఛానల్కి ఎక్కువ వీడియోస్ అలా అప్లోడ్ చేయడం మొదలు పెడతాను. ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను, అప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ వీడియోస్ వస్తాయి. మీకు కథ నచ్చిందా లేదా తెలిస్తేనే కదా నేను ఆ పని చేస్తాను. ఖచ్చితంగా మీ లైక్ కామెంట్ మర్చిపోకుండా ఇవ్వండి. లైక్స్ కామెంట్ స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఏమాత్రం పెరగడం లేదు. చిన్న రిక్వెస్ట్ ఇది నా నుంచి, ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. మీ కోపం పోవాలి కదా అంది అతన్నే చూస్తూ. చిన్న కరెక్షన్, నాది కోపం కాదు. అలా అని బాధపడుతున్నా అనుకోవద్దు. నా ఇగో సాటిస్ఫై అవ్వలేదు. అప్పటి వరకు నేను నీ సారీని యాక్సెప్ట్ చేయలేను. నా లైఫ్లో నా మీద అరిచేసింది నువ్వే. మా మామ కూడా ఎప్పుడు ఏమనలేదు. ఐ హేట్ యూ అన్నాడు అతను సీరియస్గా పెట్టి. ఈయన ఇగో తగలయ్యా, అత్తయ్య ఎలా భరించారు అనుకోకుండా ఉండలేకపోయింది ధరణి. ఆమెకే తెలియకుండా అతన్ని ఇష్టంగా భరిస్తోంది అని అర్థం చేసుకోలేకపోతోంది పాపం. కానీ అతని మాటలు చిన్నపిల్లాడు తల్లి మీద అలిగినట్టున్నాయి. ప్రతి మనసులో పసి మనసు ఖచ్చితంగా ఉంటుంది. అది కేవలం కొన్ని సమయాల్లో కొంతమంది ముందు మాత్రమే బయటపడుతుంది. సరే, మీ కోపం పోయే వరకు నేను ఎదురు చూస్తాను అంటున్న ధరణిని చంపేసేలా చూస్తూ, ఎదురు చూడడం కాదు పోగొట్టాలి, అర్థమైందా అన్నాడు గట్టిగా. ఆ మాట అంత గట్టిగా చెప్పాలా అని ఆశ్చర్యంగా చూస్తూ, అలాగే అన్నట్టు తల ఊపింది ధరణి. అతనింకా కోపంగా చూడడంతో, అలాగే అండి మెల్లిగా అంది. అరిచేయడానికైతే నోరు లేస్తుంది, కానీ మాట్లాడడానికి మాత్రం నీ నోరు ఏమాత్రం మెదపదు అన్నాడు గగన్. అతడు దెప్పి పొడుస్తుంటే నిజమే కాబట్టి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఏవండి, కాసేపటి తర్వాత మెల్లిగా పిలిచింది. ఫోన్లో నుండి కళ్ళు ఎత్తి చూశాడు. తనకంటే ఆ ఫోన్ ఎక్కువైపోయింది అన్నట్టు మూతి తిప్పుకుంది. రేపు ఉదయం గుడికి వెళ్ళాలి అంట అత్తయ్య చెప్పారు అని ఆమె అనగానే ఇంకొక క్షణం ఆగకుండా, కుదరదు అన్నాడు అతను. ప్లీజ్ అండి అలా అనకూడదు అంటూ చెంపలు వేసుకుంటున్న ఆమెను అదోలా చూశాడు అతను. అత్తయ్య చెప్పారు మనం ఖచ్చితంగా వెళ్ళాలి, మన కోసం పూజ అన్నారు, బ్రతిమాలుకున్నట్టు ముఖం పెట్టింది ధరణి. మర్యాదగా నా ముందు నుంచి వెళ్ళు కసిరాడు. ఇంకా అక్కడే ఉంటే ఈసారి నిజంగా కొడతాడేమోననుకుని బెడ్ మీద నుండి లేవగానే ఆమె ఫోన్ మోగింది. ఆ ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళి కూర్చుని సాయంత్రపు ఆకాశాన్ని చూస్తోంది ధరణి. ధరణి ప్లీజ్ కాల్ లిఫ్ట్ చేయి, స్వాతి కాల్ చేస్తూనే ఉంది కానీ తను లిఫ్ట్ చేయలేదు. స్వాతి మెసేజ్ చూసి తల కొట్టుకుని కాల్ కలిపింది ధరణి. ధరు చెప్పవే, అంతా ఓకేనా? ఏంటి నిన్నటి నుంచి భయపడి చస్తున్నా, కాల్ లిఫ్ట్ చేయవు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వవు, అసలు ఏమైంది? సృజన్కి కాల్ చేస్తే కంగారు పడొద్దు అని చెప్పాడు. వరుసగా ఒకేసారి కంగారు తీర్చుకునే పనిలో పడింది స్వాతి.
నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను ఆయన్ని. నెమ్మదిగా అడగాల్సింది స్వాతి, గొడవ గొడవ చేశాను అని మెల్లిగా చెప్పింది ధరణి. ఏంటి నువ్వే గొడవే? ఆశ్చర్యంగా అడిగింది స్వాతి. అసలేం జరిగింది? ఎందుకులే వదిలే, ఇప్పుడు మా ఆయన నా మీద చాలా కోపంగా ఉన్నారు. ఆయన కోపం ఎలా పోగొట్టాలో తెలియట్లేదు. ఇంతకుముందు చాలా ప్రేమగా చూసేవారు, ఇప్పుడు నన్ను సీరియస్గా చూస్తున్నారు, దిగులుగా అంది ధరణి. తప్పదు కదా, కూల్ చేసుకో, ముసిముసిగా నవ్వింది స్వాతి. నేను ఇంత బాధపడుతుంటే నువ్వు నవ్వుతావేంటి? అసలు ఏం చేయాలో అర్థం కాక చస్తుంటే అని అడిగింది ధరణి విసుగ్గా. అర్థం కాకపోవడానికి ఏముంది, అయినా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవ ఎంతసేపు ఇట్టే సెట్ అయిపోదు అంది స్వాతి. పెద్ద ఆరిందలా మాట్లాడుకో, పెళ్ళైనట్టు మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నీకేం తెలిసే అడిగింది ధరణి. అబ్బా మొద్దు. ఏయ్ నువ్వు కూడా అలా పిలుస్తావేంటి? అంటే ఎవరు పిలిచారేంటి కొంటెగా అడిగింది స్వాతి. ఆయనే, మూతి తిప్పింది ధరణి. అబ్బబ్బా ఇంకా అలాగే ముద్దపప్పులా ఉన్నావన్నమాట, మారవే కాస్త. అసలు ఏ కాలంలో ఉన్నావే నువ్వు? చదువుకోవడానికి పెద్ద పెద్ద చదువులు చదివాక కానీ లోక జ్ఞానం లేదు నీకు, విసుక్కుంది స్వాతి. స్వాతి ఇప్పుడు నన్నేం చేయమంటావే అంది గారంగా. సిగ్గులేదు, పోవే పెద్ద ఫోజ్ కొడుతున్నావు, నేను ఎలాగో అలా ఆయనకి కోపం పోగొట్టాలని చూస్తుంటే అంది ధరణి ముఖం నల్లగా పెట్టి. నిజంగానే నువ్వు శుద్ధ మొద్దువి, ఎలా కూల్ చేయాలో కూడా నువ్వే చించుకో. స్వాతి వలపు బాణం విసురు, ఎంత వాడు కానీ తగ్గాల్సిందే వైఫ్ ముందు అంది మెల్లిగా. ఆ మాటలు అర్థం చేసుకుని నోటి మీద చెయ్యి వేసుకుంది ధరణి. ఇంకోసారి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వకే, కాల్ కట్ చేసింది ధరణి. ఇది మారదు, రెండు చేతులు తల మీద పెట్టుకుంది స్వాతి. శత్రు గురుభక్తిని చాటుకుని పనిలో పడ్డాడు. శత్రు మెసేజ్ చూసి గగన్కి విషయం అర్థమయ్యి పిడికిలి బిగించాడు. వాడితో మీటింగ్ అరేంజ్ చేయి, రిప్లై ఇచ్చాడు గగన్. ఎప్పుడు చేయమంటారు సార్? వీలైనంత త్వరగా. ఓకే సార్, నేను ఆ పనిలో ఉంటాను అని రిప్లై ఇచ్చాడు శత్రు. గగన్ గదిలోకి వచ్చేసరికి గగన్ ముఖం గంభీరంగా ఉంది. ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకొని సీరియస్గా ఏదో వెతుకుతున్నాడు. అతన్ని కదిలించడం ఇష్టం లేక అక్కడి నుండి కిందికెళ్ళిపోయింది. ధరణమ్మ, శాంతి పిలుపు వినిపించి అప్పుడే వచ్చేసావా అని నవ్వింది ధరణి. పొద్దున్నే వచ్చానమ్మా, అలా నడుము వాల్చి ఇదిగో ఇప్పుడే వస్తున్నా, మార్కెట్కి వెళ్ళొస్తానమ్మా అని అంది శాంతి. నేను వస్తాను అంది ధరణి. మీరా? మీరెందుకమ్మా, గగన్ బాబు గారు కూడా లోపలే ఉన్నారు కదా అని శాంతి అయోమయంగా చూసింది. ఆయన ఏదో పనిలో ఉన్నారు, పక్కనే కదా, వెంటనే వచ్చేద్దాంలే అంది ధరణి. శాంతి భయం భయంగా చూస్తుంటే ఏమి కాదులే పదా, ఫోన్ తీసుకుని శాంతితో పాటు బయటకు వచ్చింది ధరణి. ఇద్దరూ సూపర్ మార్కెట్కి వెళ్ళారు. శాంతి నువ్వు అటు చూడు, నేను కావాల్సినవి చూస్తుంటాను అంటూ అటు ఇటు చూస్తోంది ధరణి. కావలసినవి బాస్కెట్లో వేస్తోంది. ధరణికి తెలియని విషయం, ధరణిని ఒక అతను గమనిస్తున్నాడు అని. ఆమెను పైనుంచి కింద వరకు చూశాడు. నీలరంగు చీర, గోల్డ్ కలర్ డిజైనర్ బ్లౌజ్, జడబారుగా ఉంది. కలువ కళ్ళు అటు ఇటు తిప్పుతూ ఉంటే సన్నటి నవ్వు అతనిలో. అక్కడే ఏవో తీసుకుంటున్నట్టు చూస్తున్నాడు. మెల్లిగా ధరణి దగ్గరికి అడుగులు వేశాడు. మరో అరగంట తర్వాత గగన్ పెదవుల మీద నవ్వు వచ్చేరింది. ఏదో సాధించినట్టుగా ఉంది అతని ముఖం.
ధరణికి సృజన్ ఫ్యామిలీ గురించి చెప్పాలి అనేది అతని ఆలోచన. అంతకుముందు వాళ్ళతో రిలేషన్ కట్ చేయాలనుకున్నాడు. అతను ఎంత కట్ చేసినా ధరణికి ప్రమాదం పోదు అని అర్థమైంది. అందుకే చెప్పేసి ధరణిని పోగొట్టుకున్నవి, ధరణికి పోగొట్టుకున్నవన్నీ తిరిగివ్వాలని ఇది అతని ఆలోచన. దానికి ఇంకొక కారణం కూడా ఉంది. ధరణి కోసం కళ్ళు వెతగ్గా గదిలో కనిపించలేదామె. అసలు బుద్ధి లేదా అమ్మాయికి అనుకోకుండా ఉండలేకపోయాడు అతను. బయటికెళ్ళిందని తెలిస్తే ధరణి పరిస్థితి ఏంటో మరి. బాస్కెట్ పడిపోవడం తెలిసి ఆశ్చర్యంగా కిందకు చూసింది. అయ్యో సారీ అండి, చూసుకోలేదు అంటూ అతను కిందకి వంగి గ్రోసరీస్ బాస్కెట్లో వేయసాగాడు. ఇట్స్ ఓకే, చిన్నగా నవ్వి తను వేస్తోంది. ఆ నవ్వు నేరుగా అతని హృదయంలో గుచ్చుకుంది. బాస్కెట్ పట్టుకునే వంకతో ధరణి చేతిని తాకబోతుంటే సరిగ్గా అదే సమయంలో ధరణి లేచి నిలబడింది. అతని చేయి ఆమె పాదాల దగ్గర చీర అంచుని తాకింది. అవేమీ గమనించే స్థితిలో లేదు ధరణి. అప్పటికే చాలాసేపు అవడంతో గబాగబా ఆ బాస్కెట్ లాక్కొని శాంతి దగ్గరికి వచ్చింది. శాంతి, అయిపోయిందా అని అడిగింది. అయిపోయినట్టు తల ఊపింది శాంతి. వెంటనే బిల్ పే చేసి అక్కడి నుండి ఇంటి బాట పట్టారిద్దరూ నడుచుకుంటూ. మీకెందుకమ్మా ఈ కష్టం, కార్లు బంగ్లాలు ఉంచుకొని కాలినడకను వస్తున్నారు అని అడిగింది శాంతి. ఆ సూపర్ మార్కెట్లో అతను వాళ్ళని ఫాలో అవుతున్నారు, అవేమీ తెలియదు వాళ్ళిద్దరికి. నీకు ఒక నిజం చెప్పనా, నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని, ఆయన పెళ్లి చేసుకున్న తర్వాతే ఇవన్నీ వచ్చాయి. నాకు అవి ఇంకా అలవాటుకు పడలేదులే, చిరునవ్వు నవ్వింది ధరణి. నువ్వు మిడిల్ క్లాస్ కాదు, కొన్ని కోట్లకి ఆస్తికి వారసురాలివి అనుకున్నాడు ఆ వెనక అతను. ఇంటికి కాస్త దూరం వరకు వాళ్ళనే ఫాలో అయ్యి వెళ్ళిపోయాడు అతను. శాంతితో మాట్లాడుతూ ఇంటికి చేరుకుని గగన్కి కాఫీ కలుపుకొని పైకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళావు, సీరియస్గా వచ్చింది అతని స్వరం. అది విని దడుచుకుంది. నిన్నే అడుగుతున్నాను, చెప్పు ఎక్కడికి వెళ్ళావు, అతని ముఖం ఎర్రబడింది. ఆమె చేతుల్లో కాఫీ వణికి కాఫీ సాసర్లో ఒలికింది. అది మార్కెట్ అని నసిగింది. కోపం తాలూకా అతడి దవడ కండరం బిగుసుకుంది. నిలువెల్లా వణికింది ధరణి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దని చెప్పానా, గర్జించాడు అతను. పిడికిలి బిగించి సిస్టమ్ టేబుల్ మీద గట్టిగా కొట్టాడు. ఉలిక్కిపడింది ధరణి. ధరణి కనిపించలేదని హాల్లోకి వచ్చిన గగన్కి ఎక్కడా కనిపించలేదు ఆమె. ఇల్లు మొత్తం వెతికాడు, కంగారుగా అనిపించి గార్డెన్లో చూశాడు. తలా తిరిగిపోయినట్టు అనిపించి వాచ్మెన్ దగ్గరికి వెళ్ళగా విషయం చెప్పాడు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. అతను వెళ్ళాలి అనుకున్న లోపు ధరణి పైకొచ్చింది. దగ్గరే కదా అని మెల్లిగా అంది ధరణి. అప్పటికే ఆమె కంట్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. చ, ఎప్పటికప్పుడు ఇలాగే చేస్తుంటావు, మొన్నే కదా ప్రమాదం నుంచి తప్పించుకున్నావు, ఆ మాత్రం జ్ఞానం లేదా, బిగుసుకుపోయింది సన్నగా వెక్కుతుంటే. తప్పు చేసిన వాళ్ళ ఏడుస్తారు రైట్ అన్నాడు. ఆమె మాట్లాడలేదు, డోర్ విసుగ్గా వేసి వెళ్ళిపోయాడు అతను. బయటికి వెళ్ళినా ఆమె ఏడుస్తున్న సౌండ్ వేస్తుంటే గట్టిగా కళ్ళు ఒక క్షణం మూసి తెరిచి వెనక్కి వచ్చాడు. అతని కళ్ళకి ఆమె కనిపించలేదు. బాల్కనీలో నుంచి సౌండ్ వస్తుంటే అటువైపుకి నడిచాడు. సోఫాలో కూర్చొని తల కిందకి దించేసింది ధరణి. ఏడుస్తోంది అని చెప్పడానికి అదురుతున్న ఆమె భుజాలు గుర్తు. అతను వెళ్ళేసరికి ఫోన్ మోగుతుంటే అతని అడుగులు తలుపు దగ్గర ఆగాయి. ఎవరో కాల్ చేస్తున్నారో చూసి ముఖం తుడుచుకొని
సృజన్ అంది చిన్నగా. గగన్ అడుగులు అక్కడే ఆగాయి. ఆమె చెయ్యి టచ్ అయ్యి స్పీకర్ ఆనింది. ధరణి, ఆర్ యు ఓకే? హా, ఏమైంది? నీ వాయిస్ తేడాగా ఉంది కదా. సృజన్ గొంతులో అనుమానం తెలుస్తోంది. ఫోన్ దూరం పెట్టి గొంతు సవరించుకొని, ఇప్పుడే బయటకెళ్ళొచ్చా, అలసిపోయాను అంది ధరణి. అవునా, బాగానే ఉన్నావు కదా. నాకేమైంది? ఖచ్చితంగా నవ్వడానికి ప్రయత్నం చేసింది. గగన్ కోపంగా ఉన్నాడా? అడిగాడు సృజన్. ధరణి ఏమి చెప్తుందా అని వింటున్నాడు గగన్. ఆహా, లేరు, మాట్లాడాను ఉదయం, ఇప్పటికి బయటికి వెళ్ళారు అంది ధరణి. నిజమేనా? అబద్ధం ఎందుకు చెప్తాను? నువ్వు అంతటి సమర్థురాలివి, ఎంతైనా పతిభక్తి కదా. కాస్త వెటకారంగా అన్నాడు సృజన్. చాలా ఎక్కువైంది నీకు, టక్కున అంది ధరణి. అబ్బో, అదేదో సామెత ఉంటుంది చూడు, ముందు వచ్చిన వేళ్ల కన్నా వెనక వచ్చిన గోర్లు వాడి అట అన్నాడు సృజన్. అదే నిజం. ఫ్రెండ్స్ అంటే అవసరానికి మాత్రమే అన్నాడు సృజన్. అంతేగా మరి, నవ్వింది ధరణి. గగన్ ముఖంలో సీరియస్నెస్, చిరాకు మొత్తం ఒక్కసారిగా ఎగిరిపోయాయి ఆ అమాయకపు నవ్వుని చూసి. ఇది మోసం దరు, ఫ్రెండ్స్ అంటే పాసింగ్ క్లౌడ్స్ అంతేనా? అలకగా అన్నాడు అతను. చాలా ఎక్కువగా మాట్లాడేస్తున్నావు. మీరు నా ప్రాణమైన స్నేహితులు అనగానే గగన్ ముఖంలో అసూయ స్పష్టంగా బహిర్గతమవుతోంది. అతని ముఖం మ్లానమైపోయింది. ఆయన నా సర్వం, మెల్లిగా అంది ధరణి. అప్పటి వరకు ముడుచుకున్న గగన్ ముఖం విచ్చుకుంది. తెలియని గర్వం అతనిలో. కొన్ని వినాల్సిన మాటలన్నీ విన్న తర్వాత ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండలేదు. హాల్లోకి వెళ్ళిపోయాడు గగన్. కాఫీ ఇవ్వమంటారా బాబు అని అడిగింది శాంతి. వద్దు అన్నట్టు మెల్లిగా తల ఊపి టీవీ ఆన్ చేశాడు. సృజన్తో కాల్ మాట్లాడిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళి అద్దంలో చూసుకుంటూ ముఖం మీద నీళ్లు కొట్టుకుంది ధరణి. అతనికి చెప్పకుండా వెళ్ళడం తన పొరపాటే. తనకు తాను సర్ది చెప్పుకుని బయటికి వచ్చింది. ముఖం తుడుచుకుని జుట్టు సరిచేసుకుని హాల్లోకి నడిచింది. మెట్ల మీద నుంచి దిగుతూ టీవీ సౌండ్ విని తల తిప్పి చూసిన ధరణికి సోఫాలో కూర్చొని కాలు మీద కాళ్ళు టీపాయ్ మీద పెట్టుకొని వెనక్కి జారబడి టీవీ రిమోట్ నొక్కుతూ ఛానల్ మారుస్తూ కనిపించాడు గగన్. అతను వెళ్ళిపోయాడు అనుకుంది ధరణి. వెంటనే సారీ చెప్పాలి అనుకుని శాంతి అక్కడే ఉండడంతో ఆగిపోయింది. వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు, భేదాలు వచ్చాయని శాంతికి తెలియకూడదు అనుకుంది. మౌనంగా కిచెన్లోకి వెళ్ళింది. ఆమె వెళ్ళడం అతనికి కంటి చివరన కనిపిస్తూనే ఉంది. ఏం కావాలమ్మా అని అడిగింది శాంతి. పర్లేదు, నువ్వు పని చూసుకో అంటూ పాలు వేడి చేసి కాఫీ కలిపి గగన్ దగ్గరికి వచ్చింది. కాఫీ ట్రే ముందు పెట్టగాని కళ్ళు ఎత్తి చూశాడు. సూటిగా గుచ్చుకుంటున్నాయేమో అతని చూపులు. కళ్ళు నేలకు వాల్చేసింది. తీసుకున్నాడు అతను. సారీ, ఇంకెప్పుడు మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను, మెల్లిగా అంది ధరణి. అన్నాడు నోటిలో ముత్యాలు రాలిపోతాయి అన్నట్టుగా. ఆ మాత్రం దానికే అతని కోపం పోతుందని అర్థం చేసుకుని కుదుటపడి అతనికి దూరంగా ఉంది ధరణి. అతని పొజిషన్ ఏమాత్రం మారలేదు. పిచ్చి పిచ్చిగా వాగి అతని మనసు విరిచేసింది తనే అనుకుంది ధరణి. అతనికున్న పొగరుకి, అతను పెరిగిన పరిస్థితులకి అతనే మాత్రం తగ్గడు. తనే ముందడుగు వేయాలి, ఇది తప్పదు తనకి. గడ్డం కింద చేతిని పెట్టుకుని అతన్నే చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తోంది ధరణి. ఆమె ఆలోచనలు కనిపెట్టినట్టుగా
అతని ముఖంలో సన్నటి నవ్వు. టీవీ చూసి నవ్వుతున్నాడు అనుకుంది ధరణి. ఆ నవ్వే తన కారణంగా వస్తే ఎంత బాగుండో. నా పిచ్చి గాని అంత కోపం వచ్చాక ఇంకెలా మాట్లాడతారు సరిగ్గా. ఒకవైపు అత్తయ్య ఏమో ఉదయాన్నే గుడికి అంటున్నారు. ఏం చేయాలి తను? ఏవండి పిలిచింది అతని ఈగో సాటిస్ఫై చేస్తూ. అన్నాడు ఆమె వైపు ఏమాత్రం తల తిప్పకుండా. రేపు ఉదయం గుడికి వస్తారా? కుదరదు, పనులున్నాయి. ప్లీజ్ రావచ్చు కదండి, బ్రతిమాలింది అతన్ని. తను గాని సరిగ్గా ఉంటే కనీసం తన తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్ళమని అడిగేది. ఇప్పుడు అన్నీ మాట్లాడాలి అంటే కంగారుగాను భయంగాను విడయంగాను ఉంది. ఆమె తల తిప్పి చూసి రెండు క్షణాలు ఆలోచించి అలాగే అన్నట్టు తల ఊపాడు. నిజమా అన్నట్టు సంతోషంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది. నిజంగా వస్తారా? తను ఏమైనా భ్రమపడిందేమోనని మళ్ళీ అడిగింది. అన్నాడు మరోసారి. చాలా చాలా థ్యాంక్స్, చాలా పనులున్నాయి. గబగబా లేచి వెళ్తుంటే చిత్రంగా చూశాడు ఆమెను గగన్. చేతులు కట్టుకుని సృజన్ని సీరియస్గా చూస్తోంది శ్రేష్ట. ఆమె వైపు చూసి కళ్ళు ఎగరేశాడు సృజన్. ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయి? ఇప్పుడు నువ్వు పళ్ళు ఎక్కిరించుకుంటూ మాట్లాడుతున్నావు చూడు, ఆ అమ్మాయి ముఖం తిప్పేసింది శ్రేష్ట. నా ఫ్రెండ్. అనుమానంగా చూస్తున్న శ్రేష్టను చూస్తూ ఆ అనుమానపు చూపెంటే బాబు అన్నాడు సృజన్. ఈ మధ్య నువ్వు తేడాగా కనిపిస్తున్నావు, ఏదో కథ నడుస్తోంది అని నా అనుమానం, నిజం చెప్పు అంది వేరు చూపిస్తూ. ఆమె చేతిని చటుక్కున పట్టుకుని లాగి వెనక్కి నుంచి హత్తుకున్నాడు. వేషాల అయినా ఇలాంటి పిల్లె రాక్షసిని ఒక్కరిని మెయింటైన్ చేయడం కష్టం, ఇంకొకరిని కూడానా అన్నాడు సృజన్. ఆమె భుజం మీద గడ్డం నిలిపి. ఏమో ఎవరికి తెలుసు, నీలా సైలెంట్గా ఉండేవాళ్ళని అసలు నమ్మకూడదు అంది తల పక్కకు తిప్పి అతన్నే ఓవరగా చూస్తూ. అమ్మని అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆశ్చర్యంగా అడిగాడు. నాకు తెలిసి నీది లవ్ ఫెయిల్యూర్ కదా అడగగానే, అబ్బో కనిపెట్టావే, ఇంతకీ నీకెలా తెలిసిందో అన్నాడు ఆమె మెడవంపులో ముద్దాడుతూ. ఏంటి పనులు అంటూ ముడుచుకుపోతూ, శ్రేష్ట కదా ఇక్కడ, నా బ్రెయిన్ కూడా అంతే, వెరీ పవర్ఫుల్. నీ మూడీ ఫేస్ చూసి గెస్ చేశా, నాలాంటి అందమైన అమ్మాయిలలో యాక్సెప్ట్ చేయడానికి టైం తీసుకున్నావు అంటే అదే కదా కారణం, ఆమె రైట్ అంటూ అతన్ని విడిపించుకుని అతని మెడ చుట్టూ చేతులు వేసి అడిగింది. నీ ముఖం, నువ్వు నీ తింగరి అనుమానాలు, విసుగ్గా ఆమెను వదిలించుకుని వెళ్ళిపోతుంటే. అయితే నువ్వెవరిని లవ్ చేయలేదా? మెరిసే కళ్ళతో అడిగింది శ్రేష్ట. అంతా అదృష్టం కూడానా? నాకు ఎవరినైనా ఆ లవ్ కనుక చేసి ఉంటే నేను చక్కగా వాళ్ళతో లైఫ్ స్టార్ట్ చేసేవాడిని అని సృజన్ అనగానే శ్రేష్ట ముఖం నల్లగా మారిపోయింది. అంటే నన్ను చేసుకోవడం దురదృష్టం అంతేనా అని అడిగింది ఉక్రోషంగా అతన్ని నెట్టేస్తూ. ఇలాంటి నిజాలు ఒప్పుకోకూడదు, అంతకు మించి ఒప్పుకోకూడదు కూడా, చెప్పుకోకూడదు కూడా అన్నాడు సృజన్ కనుబొమ్మలు కదిలించి భుజాలు ఎగరేస్తూ. ఐ హేట్ యు శ్రేష్ట గట్టిగా అరిచింది. కథ కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.